దుబ్బాక ఉప ఎన్నికల పోరులో తెరాస అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నానని తనను ఆశీర్వదించి గెలిపిస్తే బహుజన బడుగు బలహీన వర్గాల వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు తెరాస నాయకులు కొట్టాల యాదగిరి ముదిరాజ్. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలోని అంబేద్కర్ శివాజీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ బీసీ కులాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తారని దుబ్బాక ఉప ఎన్నికలలో తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇప్పా దయాకర్ తదితరులు పాల్గొన్నారు. రేపు జరగబోయే దుబ్బాక ఉప ఎన్నికలు రావడాన్ని నిజంగా చాలా బాధాకరంగా ఉంది. గౌరవ సూలిపేట రామలింగారెడ్డి గారి అకాల మరణంతో మరి ఎన్నికలు రావడం జరిగింది. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటున్నా. కేసీఆర్ గారిని మరి తెలంగాణ భవన్లో వారికి నా బయోడేటాను ఇవ్వడానికి మేము ఇక్కడ నుండి పెద్దగా కార్లతో ర్యాలీగా వెళ్ళి తెలంగాణ భవన్లో నా బయోడేటాను ఇవ్వడానికి వెళ్తున్నాం. మరి ఆ సందర్భంగా దుబ్బాకలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాలలు వేసుకొని మరి ఆయన ఆశీస్సులు తీసుకొని మరి అక్కడి నుండి మిడుదొడ్డి మీదుగా మరి ఇట్లా దౌల్తాబాదు చేయగుంట ఇట్లా అన్ని మండలాలు కవర్ అయ్యేటట్టుగా మరి పెద్ద ఎత్తున మా బహుజన బిడ్డలంతా మద్దతుతోని అందరి మద్దతుతోని మరి ఈరోజు ర్యాలీగా వెళ్ళి మరి తెలంగాణ భవన్లో మరి ఈ బయోడేటా ఇవ్వడానికి వెళ్తున్నాం.